నేను ఈరోజు మీకు భయాన్ని ఎదుర్కొని స్వేచ్ఛను తెలుసుకోవడం గురించి బోధిస్తాను ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది భయం ప్రజల్ని ఎంత దోచివేస్తుందో ఎలా వారి జీవితాల్లో దుఃఖాన్ని తెస్తుందో చూస్తే బహుశా భయం అనేది మాస్టర్ స్పిరిట్ సాతాను దాన్నే వాడతాడు ప్రజలు ముందుకు సాగి అభివృద్ధి చెందకుండా ఉండడానికి నా దగ్గర సందేశం లేదు చెప్పడానికి ఎలా ఎన్నడూ భయం ఫీల్ కాకూడదు అయితే భయాన్ని ఎదుర్కోవాలో బోధించగలను అది మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఎంతగా దాన్ని ఎదుర్కొంటే అంత తక్కువగా అపవాది మిమ్మల్ని బాధించగలడు భయాన్ని జయించగలిగేది కేవలం విశ్వాసమే మనకు విశ్వాసం ఉంటే దేవుని నుంచి పొందుతాము మనకు భయం ఉంటే శత్రువు నుంచి పొందుతాము భయం నుంచి విడుదలంటే అర్థం భయానికి మనపై అధికారాన్ని ఇవ్వం శారీరకంగా ఫీల్ అవ్వచ్చు లేదా భావకంగా భయాన్ని అయితే అదిచ్చే భయపెట్టే వాటికి తలవంచకుండా తిరస్కరించవచ్చును భయం ఉన్నా ముందుకు సాగిపోవాలి ధైర్యం అంటే అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం భయాన్ని ఫీల్ అవుతున్నా ధైర్యం అంటే ముందుకు అభివృద్ధి చెందుతూ వెళ్ళడం భయపడుతూ ఉన్నా కూడా భయపడుతూ ఎలా చేయాలో తెలుసుకుంటాం ఒక గొప్ప ప్రకటనను జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు తెలుసా బహుశా ఇప్పటికీ ఇరవై ఏళ్ళ క్రితం భయాన్ని ఫీల్ అయినంత వరకు పిరికిదానిగా ఉండేదాన్ని అనుకున్నా భయాన్ని ఫీల్ అవ్వకూడదు అనుకునేదాన్ని తర్వాత తెలుసుకున్నాను భయం అనేది ఎప్పుడు ఉంటుందని అదొక్కటే మార్గం మన అభివృద్ధి చెందకుండా సాతాను ఆపగలిగేదని మనం ఎన్నడూ కూడా భయం అనేది లేకుండా ఉండము అని ఎంత మనం భయపడితే అంతగా దానికి మన మీద అధికారం ఉంటుంది కొంతమంది మీ జీవితాల్లో కుంటి భయాలతో భయపడుతున్నారేమో వింతైన అసహజమైన భయాలతో ఏమో మీకున్న కొన్ని భయాలను గురించి ఎవరికీ చెప్పుకోలేనంత ఇబ్బంది కలిగిస్తున్నాయి ప్రజలు డీల్ చేసే ఫోబియాల లిస్ట్ అక్షరాల పేజీలకు పేజీల పొడ ఉంటుంది మీరు వాటిని చదవడం ఆరంభిస్తే ఎంతగా భయాన్ని ఎదుర్కొంటే అంతగా కోరుకున్నది చేస్తారు చేయవలసింది అవసరమైంది మీరు భయాన్ని ఫీల్ అయినా అవ్వకున్నా పర్వాలేదు బలహీనంగా మరింత బలహీనంగా అవుతుంది అది మీ జీవితంలో ఈరోజు నేను చెప్పేది నమ్మండి భయం పోవాలని ప్రార్థించకూడదు మీరు దాన్ని ఎదుర్కోవాలి భయానికి భయపడకుండా ఉండడం నేర్చుకోవాలి ఫియర్ ఫిఆర్ దాని దానర్థం నకిలీది నిజంగా అనిపించేలా చేసేది మీరు ఆలోచించేలా చేస్తుంది అది ఏదో జరుగుతుంది అని ఎన్నడూ జరగనిది ఇప్పుడు నేను నమ్ముతాను జీవితంలో విషయాలను గురించి భయపడతామని అయితే మనం భయపడే ఎన్నో విషయాలు అసలు జరగనే జరగవు ఒకవేళ జరిగినా మనకున్న భయం మనల్ని దుఃఖపరుస్తుంది అసలైతే అయితే నిజంగా ఆ విషయం జరిగినా కూడా అంత దుఃఖం ఉండదేమో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దిగులుకు దూరంగా ఉండమని ఎందుకంటే చూడండి దిగులు అనేది భయానికి దగ్గర చూడటం అది తిన్నగా భయంలోకి దించుతుంది ఎక్కువగా అంటాం స్టోర్కి వెళ్ళాలంటే భయంగా ఉంది ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలన్నా కొంతమంది అయితే ఇప్పటికే అనుకున్నారేమో రేపు ఇంటికి వెళ్ళాలంటే దిగులుగా ఉంది కాన్ఫరెన్స్ అయిన తర్వాత ముందే ప్లాన్ చేసుకున్నారు అపవాది మీ నుంచి దొంగిలించేలా ఇక్కడ పొందని మీ ఆనందాన్ని ఎందుకంటే ముందే ప్లాన్ చేసుకున్నారు బుర్రలో ప్లాట్ వేశారు ఇంటికి వెళ్ళాలంటే దిగులుగా ఉందని దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది తిరిగి దిగులతో వెళ్ళడానికి కాదు ఇక్కడికి తీసుకుని వచ్చింది ఇంటి నుంచి వచ్చేప్పుడున్న వైఖరి కంటే వేరైన వైఖరిని బోధించి తిరిగి ఇంటికి పంపడానికి ఆయన మిమ్మల్ని ఇంటికి ధైర్యంగా విశ్వాసంతో నిండిపోయి ఇంటి నుంచి వచ్చేప్పుడు భయపడుతూ వచ్చిన వాటికి భయపడకుండా పంపుతాడు ఈరోజు మీకు ఏడు వేర్వేరు రకాల భయాల గురించి బోధిస్తాను కొన్నిటికి మరికొన్నిటికంటే ఎక్కువ సమయం తీసుకుంటాను కొన్ని మీకు తెలిసినవే కనుక వాటిని గుర్తు చేసుకుందాం మరికొన్ని అసాధారణంగా ఉంటాయి భయపడే అలవాటు ఉండే కొన్ని విషయాలు బోస వాటిని గురించి ఆలోచించి కూడా ఉండరు కనుక ముందుగా చెప్పాలనుకున్నది మీతో కష్టం శ్రమ శోధనల భయాన్ని గురించి ఇలా ఆరంభిస్తాను వాటి గురించి భయపడక్కర్లేదు ప్రామిస్ చేస్తున్నాను అవి మీకు వస్తాయని ఒకసారి మా ఫ్రెండ్స్లో ఒకరు చెప్పారు అప్పుడు నలభై ఏళ్ళు మొదటిసారి గర్భవతి అయింది నిజంగా ఎంతో భయపడింది బిడ్డను కనడానికి ఆ మంది నొప్పి ఉంటుందేమో అని చాలా భయంగా ఉంది నేను అన్నాను అది పరిష్కరించగలను నిజమా అన్నాను నువ్వు భయపడక్కర్లేదు నొప్పి పుడుతుంది మిలియన్ల స్త్రీలు అలా చేశారు అయినా బ్రతికే ఉన్నారు మనం మనల్ని మనంగా భయపెట్టుకోకూడదు ఏదేమైనా తప్పకుండా జరిగేదానికి ఎందుకంటే దానికి భయపడితే అది దానివల్ల కలిగే బాధను అంత హీనంగా చేస్తుంది అంతే తెలుస్తుంది మీకే ఒకవేళ మీ శరీరంలో ఎక్కడైనా నొప్పిగా ఉంటే మా కైరోప్రాక్టర్ అన్నట్లుగానే నా వీపుకు దెబ్బ తగిలినప్పుడు ఒకటిన్నర ఏళ్ల క్రితం ఎంతో నొప్పిగా ఉండేది అప్పుడు నేను చేరిని వాడడం ఆరంభించి అప్పటి నుంచి బాగుందని నేనేంచాను వయసు అయిందని తెలుసుకున్నాను కోరుకున్నది చేయగలను కొన్నిసార్లు కూర్చోవాలనిపిస్తుంది కూర్చుంటాను వయసు అయ్యకునేది ధైర్యం వస్తుంది తెలుసా మీకు ఎవరిని మెప్పించడానికి ట్రై చేయరు మీరు ఇప్పుడు తెలుసా ఎంతో ఫ్రీగా ఉంటారు మీరెవరో అలా వండడానికి మీకు నచ్చింది చేయడానికి తెలుసా ఆయన చెప్పాడు చూడు టెన్షన్గా వండకు చాలా జాగ్రత్తగా ఉండు లేదంటే నీ మెడ గాయపడితే అంతగా ఇలా చేయాలి కనుక ఎంతగా భయపడితే బాధ గురించి అంత హీనంగా అవుతుంది అది అలానే ఉంటుంది జీవిత పేరియాలో అయినా కానీ అప్పుడు డాక్టర్ ఏం చేయమని చెప్తాడు గాలి పిల్చు రిలాక్స్ గాలి పిలుచు రిలాక్స్ కనుక ఆ సిద్ధాంతాన్ని యూజ్ చేసి మీతో పంచుకుంటాను మీరు దేనికి భయపడినా సరే దాని భయం మిమ్మల్ని ఇంకా హీనంగా చేస్తుంది మీకు తెలిస్తే ఏదేమైనా దాని నుంచి వెళ్ళాలని అప్పుడు దాని భయం పూర్తిగా వ్యర్థమే మీరు ఇలా అనాలి సమయం వచ్చినప్పుడు దేవుడు నాకు కావలసిన కృపని ఇస్తాడు నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను ఏం చేయవలసినా చేయగలను జీవితం ఈజీ కాదు అది అందరికీ తెలుసు అయితే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ అసాధారణమైన శక్తి చేత సన్నిధులుగా చేశాడు కష్టమైన వాటిని ముఖం మీద చిరునవ్వుతో చేసేలా మనసులో ఆనందంతో కష్టానికై పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం ఆమె ఏం చెప్పింది విన్నారా కష్టానికై పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం అంతా మనకి ఈజీగా ఉండక్కర్లేదు మనం కుంటివాళ్ళం కాదు పరిశుద్ధాత్మ చే నింపబడి ఉన్నాం మనం వీరులం మన జీవితాల్లో దేవుని శక్తి ఉంది గొప్ప కార్యాలు చేయగలిగేలా దేవి ఉదయం దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన తన హిస్టరీ గురించి చెప్పారు ఓ గొప్ప ఉదాహరణను యూజ్ చేశారు ఎలా మీరుగానో ఒక సరైన హిస్టరీ బుక్ని చదివితే దేవుడు చేసిన అన్ని విషయాలు అందులో ఉంటే అదొక అసాధారణమైనదే దాన్ని చదివినప్పుడు దేవుడు మన దేశం కొరకు ఏం చేశాడో ఆరంభంలో ఎందుకంటే ప్రజలు దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండేవారు మన నియమాలు దేవుని వాక్యంపై ఆధారపడి ఉండేవి ఆయన చెప్పారు దేవుణ్ణి హిస్టరీలోంచి తీసి వేస్తే అంటే ఈరోజు ఏం జరిగిందో స్కూల్స్లోనే ఎక్కువ హిస్టరీ బుక్ లేదా బుక్ స్టోర్స్లో దేవుడు లేనే లేడు కనుక ఉన్నదంతా న్యాచురల్లే చూడండి దేవుడు లేకుండా మనం సహజంగా ఉంటాం వేరే ఎవరికంటేనే ఎక్కువగా చేయలేం అయితే మనకు సూపర్ ఉంటుంది సూపర్ ఉంది మనం అసాధారణమైన జీవితాలు జీవించడానికి అసాధారణమైనవి చేయడానికి కనుక మిమ్మల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నాను భయపడిన లేదని భయం ఫీల్ కావచ్చు అయితే భయపడాల్సిన అవసరం లేదు భయం ఫీల్ అవ్వడానికి పడ్డానికి మధ్యన పెద్ద తేడా ఉంది మీరు ముందుకు సాగలరు మోకాళ్ళు వణుకుతూ నోరు ఎండిపోతూ గుండె కొట్టుకుంటున్నా కేవలం ఇలా అంటూ దేవుడు నాతో ఉన్నాడు నన్ను ఎన్నడు వదలడు ఎడబాయుడు నేను చేయవలసిందంతా చేస్తాను నేను భయపడను మనిషి నన్ను ఏం చేయగలడు ఎవరైనా జీవితంలో దీనికి సిద్ధంగా ఉన్నాడు కనుక కష్టాన్ని గురించి భయపడక్కర్లేదు కష్టాలు వస్తాయని భయపడక్కర్లేదు అవి వస్తాయి ప్రోత్సాహకరంగా లేదనుకోవచ్చు నిజమే అబద్ధం చెప్పి సహాయం చేయను నేను చెప్పడం బుద్ధిహీంత అవుతుంది చూడండి మీరు కానీ విశ్వాసాన్ని అభ్యసిస్తే అపవాదిని మీ వెనుక ఉంచవచ్చునా అతడు మీ జీవితంలో ఎన్నడూ ఏ సమస్య తీసుకురాడని అది పిచ్చితనం బహుశా ప్రజలు వెనక జారుతారా అలా బోధించినందువలన రక్షణ పొందుతారు చూడండి తెలుసా యేసు మీ జీవితంలో జీవితంలోదంతా ఫిక్స్ చేస్తాడు ఆయన చేయవచ్చు అయితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు తీసుకోవడానికి ఆయన నేర్చుకోవాలంటాడు ఆయనతో కలిసి కష్టమైనవి ఎలా చేయాలో ప్రతిదీ అవాయిడ్ చేయడం కాదు సంతోషంగా ఉండడానికి మార్కు నాలుగు ముప్పై ఐదు యేసు సుశీల్తో పాటు దోనిలోకి ఎక్కి అన్నాడు అద్దరికి వెళ్దాం పదండి ఇప్పుడు గ్యారంటీగా మీకు తెలుసు చివరికి అద్దరికి చేరుకుంటారని అది అంత సింపుల్ సరే మనం తర్వాత జరిగిందాన్ని చూద్దాం వీరు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటన ఆయన కూర్చుని ఉన్న దోనులని చిన్న దోణులు తీసుకొని పోయిరి ఆయన వెంబడ మరి కొన్ని దోణులు వచ్చాను అప్పుడు పెద్ద తుఫాన్ రేగి హరికేన్తో సమానమైనంతగా ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున దోనే అప్పటికే నిండిపోయిన ఏసు అన్నాడు అద్దరికి పోదేమని తర్వాత తుఫాన్ రావడం ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించు నిద్రిస్తున్నాడు మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఏసు మీ జీవితంలో నిద్రపోయినట్లు వారు ఆయన్ని లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని అన్ అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన అలవలేచి అలసిపోయినట్లుగా అణిగి శాంతంగా అయిపోయాయి ఇప్పుడు మీకు నేనొక చిన్న నగెట్ని ఇస్తాను ఈ వచనం నుండి యేసు తుఫాన్ని గద్దించి ఊరకుండమని చెప్పి ఉండడు ఆయన అప్సెట్ అయ్యుంటే ఉంటే శాంతంగా ఉండమనలేరు మీకు శాంతి లేకుంటే మనం ఎక్కువగా ఏం చేస్తామంటే మనకు అప్సెట్ అయ్యే పరిస్థితి కానీ వస్తే దాన్ని అప్సెట్ అవ్వనిస్తాము అప్పుడు మన అప్సెట్ పరిస్థితిని మరింత హీనంగా చేస్తుంది అసలైతే మన సమస్యలను పెంచుకుని వాటిని హీనంగా చేస్తాం అయితే మీరు శాంతంగా ఉంటే అపవాదికి అర్థం కాదు మీతో ఏం చేయాలో అక్షరాలా అది అతన్ని దాదాపు పడగొట్టేస్తుంది అతడు ప్రతిదీ మీ వైపు విసిరితే ఎలా విసిరాలో తెలిసి మీరు శాంతంగా ఉంటే ప్రేమలో నడిస్తే దేవుని స్థుతిస్తూ ఉంటే మీకు చెప్తున్నాను ఆత్మిక యుద్ధం ఈజీ మార్గంలో ఎలా చేయాలో జీవితాన్ని ఆనందిస్తూ నలభై వచనం అప్పుడు ఆయన మీరెందుకు భయపరుచున్నారు మీరింకనూ నమ్మికలేక ఉన్నారా అని ఆయన వారితో చెప్పాను కొన్ని అనువాదాలు ఆయన వారిని వారి భయానికై గద్దించాడని రాసారి నిశ్చయించుకోవాలి తుఫాన్లో మనం తుఫాను లేనప్పుడు ఉన్నట్లుగానే ఉండాలి అని తుఫాన్లో మనం తుఫాను లేనప్పుడు ఉన్నట్లుగానే ఉండాలి విజేత కంటే అధికం అంటే అర్థం ఏంటి దాని అర్థం మీకు ముందే తెలుసు విజయాన్ని పొందారని మీకు సమస్య రాకముందే కనుక మీరు ఒక సమస్యను గురించి వింటే దాని గురించి అంతా అప్సెట్ అవ్వక్కర్లేదు ఇలా అనండంత నాకు తెలుసు నేనే గెలుస్తానని దీని నుంచి వెళ్ళాలేమో అయితే నాతో ఉంటాడు నాకు ఇది ఇష్టం లేదు దాని గురించి లేదు అయితే చేయగలను ఏం చేయాలన్నా చేయగలను నా సంతోషాన్ని దొంగిలించనివ్వను శాంతిని నా రోజును పాడు చేయనివ్వను ఏం చేయవలసి వచ్చినా ఏ సునామంలో చేస్తాను నేను ఆ మెయిన్ తెలుసా మాకు మీకు జరిగిన లాంటివే జరుగుతూ ఉంటాయి ఎప్పుడు నాకు విధవరాలైన మా అంటే బాధ్యతని తీసుకోవాల్సి వచ్చింది ఆమెకు పిల్లలు లేరు ఇంకా మా అమ్మ మా అమ్మకి ఎనభై ఏడు ఏళ్ళు మా ఆంటీకి ఎనభై నాలుగు వాళ్ళు ఇద్దరు అసిస్టెడ్ లివింగ్ కేర్లో ఉంటున్నారు మా అమ్మ అసిస్టెడ్ లివింగ్ నుంచి మారి హెల్త్ కేర్ సెంటర్కి మారింది ఎందుకంటే ఆమె హెల్త్ బాగాలేదు ఈ ఉదయం ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం ఆమె హార్ట్ రిథంలో లేదు కనుక రెండోసారి వాళ్ళు ఆమెను పడుకోబట్టి గుండె నాపి మళ్ళీ రీస్టార్ట్ చేశారు కనుక మా అమ్మాయిలు నాకు చాలా హెల్ప్ చేశారు వారిద్దరికి మొత్తం ఆరుగురు పిల్లలు కనుక ఆరుగురు మీ సొంత పిల్లలు ఉన్నప్పుడు ఎంతో బిజీగా ఉంటారు నేను ప్రయాణం చేస్తూ ఉంటాను బిజీగా ఉంటాను వాళ్ళు లేకుండా నేను చేయలేను వాళ్ళు నిజంగా ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాం ఎందుకంటే ఎన్నో విషయాలు జరుగుతున్నాయి అపాయింట్మెంట్లు ఈ పనులు ఆ పనులు వేరువేరు పనులు ఆమెని నర్సింగ్ హోమ్ సెంటర్లోకి మార్చాం ఫోన్ చేసి చెప్పారు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం సరే అప్పుడు నిజమే నేను వేరే ఊర్లో ఉన్నాను ఎవరో వెళ్ళాలి సరే మా అమ్మాయికి ఫోన్ చేశాను నాని ఇది చెప్పాలంటే ఇష్టం లేదు అయితే చెప్పాను నాకు నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది అమ్మమ్మను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారట ఆమెకేదో ఏదో మా అమ్మాయి అంది ఓకే నేను చూసుకుంటాను నేనన్నాను నాకెంతో బాధగా ఉంది దీని గురించి ఆమె దేవనో తెలుసా అమ్మ పర్వాలేదు ఇది జీవితంలోని భాగమే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను అనుకున్నాను ప్రియదేవా నేను ఆమె వయసులో ఉన్నప్పుడు అలా ప్రవర్తించుంటే ఎంత బాగుండేది సంతోషంగా ఉంది నాకంటే మంచి బోధన ఆమె పొందినందుకు దాని గురించి మళ్ళీ నిన్న మాట్లాడుకున్నావు అంది నువ్వు అది చేయాల్సింది ఆ మంది ఏదైనా తప్పకుండా చేయాల్సి వస్తే దానికోసం అప్సెట్ అయితే అర్థమే ఈ ఈరోజు మీరు దాన్ని అర్థం చేసుకోండి అప్సెట్ అవడంలో అర్థం లేదు ఏదైనా తప్పకుండా చేయాలన్న దాని గురించి ఎందుకంటే దానికోసం అప్సెట్ అయితే అది మార్చలేదు దాన్ని అది మిమ్మల్ని దుఃఖపరుస్తుంది నా వద్ద ఒక ఫ్రేజ్ ఉంది దాన్ని మీకు చెప్తాను దీన్ని నా నోట్స్ అంతట్లో వ్రాసాను చాలా సింపుల్ దాన్ని ఎదుర్కోండి భయపడకండి దాన్ని ఎదుర్కోండి భయపడకండి మొదటి కొరింది పదహారు తొమ్మిది పౌలు అన్నాడు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించి అనేకులు అనేకులున్నారు అవకాశంతో పాటు వ్యతిరేకత వస్తుంది నేను చెప్తాను కొత్త స్థాయి అంటే కొత్త అపవాది ఆఫీస్లో ప్రమోషన్ కొరకు ప్రార్థించవచ్చు అయితే చెప్పగలను మీరు సూపర్వైజర్ అవ్వగలరు ద బాస్ దాని అర్థం కేవలం ఎక్కువ మంది ఉంటారు మీరంటే నచ్చనివారు నచ్చని వారు ప్రతికూలంగా అనడం లేదు అది సత్యం అంతే అందరూ ప్రేమిస్తున్నారని అనుకోవచ్చు అయితే ప్రేమించరు మీరు చేస్తున్నారంటే అర్థం అందరూ చేస్తారని కాదు ఎంత ఎక్కువ మందికి నేను బోధిస్తే అంతగా నేను కొన్నిటిని సహించవలసి వస్తుంది జీవితంలో ఒక ఎంపిక చేసుకోవాలి మీ దృష్టిని అనుకూలమైన వాటి మీద ఉంచుకోవాలి అని ఫిర్యాదులు తప్ప చేయడానికి వేరే ఏమి లేని వారిని వదిలివేయాలని కావలసిన ఫిర్యాదులు చేస్తూ వారు మిమ్మల్ని అప్సెట్ చేయనివ్వకుండా లేకుంటే ఫోకస్ని పోగొట్టుకుని ఏమీ చేయలేకపోతారు దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయనలో మీరెవరో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీ విడుదల కొరకు ఆయన వద్ద ఒక ప్లాన్ ఉందని మీకు సమస్య రాకముందే మీ విడుదల కొరకు ముందే ప్లాన్ చేశాడు అంటే మీ విడుదల కొరకు ముందే ప్లాన్ వేసి ఉంచాడు మనం బైబిల్ చెప్పేది ఎలా చెప్పాలో నేర్చుకోవాలి నేను ఈ యుద్ధంలో యుద్ధం చేయక్కర్లేదు యుద్ధం నాది కాదు అది దేవుంది నేను శాంతంగా సంతోషంగా ఉండి ఆయన ఏదైనా చేయమని చెప్తే చేస్తాను అయితే ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించి నా శత్రువులను ఆయన నా పాదపీఠంగా చేసే వరకు వెయిట్ చేస్తాను ఈరోజు నిర్ణయం తీసుకోండి ఒకవేళ ఈ భూమి మీద ఒక్కరోజే మిగిలినా దాన్ని ఆనందిస్తామని భయంతో అపవాది మీ ఆనందాన్ని దుఃఖపరచనివ్వకండి నంబర్ టూ మనం కోరుకునేది పొందమన్న భయం చెప్తున్నాను ప్రజలకు చెప్పడం ఆరంభిస్తే మీరు చూడాలో ఒక గుంపు ఎలా ఉంటుందో ఇలా అంటే మీరు దేవుణ్ణి మీకోసం ఏదైనా చేయమని అడిగితే అది ఆయన చేయాలనుకున్నది కాకుంటే ఏమవుతుంది కోరుకునేది పొందకుంటే ఎవరు చెప్పట్లు కొట్టలేదు ఒక్కసారి కూడా ఎవరు కొట్టలేదు అది ఎలా అంటే అదేమంత పాపులర్ సందేశం కాదు అయితే నిజం ఏమిటంటే మీలోని ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్నది ప్రతిదీ పొందలేరు కొంతమంది ప్రార్థన తప్పుగా చేస్తున్నారు కొంతమంది తప్పు ఉద్దేశాలతో కొంతమంది మీకు నాశనకరమైన వాటిని మీకోసం అడుగుతున్నారు మీకు అది తెలియదు అందరూ అందరూ కోరుకునే ప్రతిదీ పొందలేరు నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని నమ్మితే ఏదేమైనా సంతోషంగా ఉండగలరు అంటే కొన్నిసార్లు ఎంతగా దేన్నైనా కోరుకుంటే అంతగా మనల్ని భయపెడుతుంది ఏ చిన్న సూచనైనా సరే మనం దాన్ని పొందమని ఒకవేళ ఒకవేళ నాకు ఎప్పటికీ పెళ్ళి కాకపోతే అయితే మీకు నిజంగానే కాదేమో దానికో డౌన్ సైడ్ అనేది ఉంది అయితే మీరు ఎవరి పర్మిషన్ తీసుకొని అక్కర్లేదు మీకు కావాల్సిన దానికి హే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం పెళ్లి చేసుకుంటే కించపరచడం లేదా అయితే చెప్తున్నాను ఏదేమైనా సంతోషంగా ఉండగలరని అది ఒకవేళ అదైతే ఒకవేళ ఇదైతే నేను అది సహించలేను నాకు ఇది చాలా ఎక్కువ ఒక్క రోజు కూడా సహించలేను సూపర్ న్యాచురల్ ఆన్ మీ జీవితానికి సూపర్ని జత చేసి ఏం చేయవలసినా చేయగలరని నమ్మండి జీవితంలో మీకు అవసరం లేదు సంతోషాన్ని పొందడానికి పెళ్ళే చేసుకుని అక్కర్లేదు సంతోషంగా ఉండడానికి పిల్లలు అక్కర్లేదు ఆఫీస్లో ప్రమోషన్ పొందనక్కర్లేదు సంతోషంగా ఉండడానికి బోసగానే ఉండక్కర్లేదు సంతోషం మీలో జీవిస్తుంది కమోన్ సంతోషం మీలో జీవిస్తుంది భయంగా ఉంది కోరుకునేది పొందలేనని తెలుసా ఏసు ప్రార్థించింది ప్రార్థించినంత వరకు తండ్రి ఈ గిన్నెను నాకు దూరం చేయగలిగితే చేయి ఏదేమైనా నీచిత్తమై నెరవేర్తుంది నాది కాదు మీ జీవితంలో ఎల్లప్పుడు కోరుకునేది పొందలేమన్న భయం ఉంటుంది మనం ఎక్కువగా ప్రార్థించాలి దేవా నీకేం కావాలో అది నాకు కావాలి నీకు కావాల్సింది నాకు కావాలి దేవా నేను నీలో సంతోషిస్తాను మంచివైన నా హృదయేచ్చలను తీర్చు మంచిదైనది ఇస్తావని నమ్ముతున్నాను ఇప్పుడు వాక్యంలో ఏదైనా స్పష్టంగా చూస్తే ధైర్యంగా దాన్ని వెంట పడి ప్రార్థించగలను అది కానీ ఇందులో లేకుంటే ఇలా ప్రార్థిస్తాను దేవ దీన్ని ఇవ్వమని అడుగుతున్నాను ఇది నాకు కావాలనుకుంటున్నాను మంచిది కాకుండా ప్లీజ్ ఇవ్వద్దు ఎందుకంటే నా జీవితంలో మంచివి కానివి కొన్ని ఉన్నాయి నన్ను నమ్మండి మీకు అవి ఇవ్వద్దు కమోన్ ఎంతమంది చుట్టూ తిరిగి శరీర కార్యాల్లో పడి మీకు మంచిది కాని దేన్నో పొందారు ఆ తర్వాత ఎంతో సారీ ఫీల్ అయ్యారు చాలా సారీ దేవుడు మీకు ఏది మంచిదో అది ఇస్తాడు ఆయన అది సరైన సమయంలో ఇస్తాడు సరైన విధానంలో మనం అది నమ్మి ఎన్నడూ భయపడకూడదు మన విధానంలో పొందలేము అని కనుక భయపడక్కర్లేదు దానికోసం ఎదుర్కోగలరు మీరు అనుకున్నట్లు జరగదు ఈరోజు ఇక్కడ కూర్చున్న వారంతా మీరు కావాలి అనుకునే ప్రతిదీ పొందలేరు చెప్పానుకే చప్పట్లు కొట్టరాని ముందుగానే హెచ్చరించాను కూడా అయినా కొట్టలేదు అంటే అందరూ బిత్తర చూస్తున్నారు నిజంగానా మనం ఫన్నీగా లేమంటారా ఎంతో ఫన్నీగా ఉంటాం ఊహీ సరీరానికి అది కావాల్సిందే పొందాల్సిందే ఊహ్ తప్పక దేవుడు ఎల్లప్పుడూ మనం కోరుకున్నది ఇవ్వడు అయితే ఆయన చివరికి మనకి మేలు చేసేదే ఇస్తాడు ఏదైనా ఇప్పుడు మంచిగా అనిపించనందున దాని అర్థం చివరికి అది మేలు చేయదని కాదు బహుశా కొన్నిసార్లు మనం అనుకున్నట్లు జరగాలనే దురలవాటు ఉంటుంది నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా ఉండలేదు ఒకవేళ అనుకున్నది జరగకుండా అనుకున్నది జరగడం అంటే నాకు డ్రగ్ లాంటిది అంటే అనుకున్నది జరగకపోతే వెంటనే స్వయం జాల్లోకి వెళ్తాను వెంటనే కమాన్ ఎవరికైనా తెలుసా ఏం చెప్తున్నాను నేను కానీ అందరినీ మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేయకపోతే నాలోని ప్రతి అణువు దాంతో ఎంతో అలసిపోయాను దాన్ని నేను యోయో క్రిస్టియానిటీ అనే దాన్ని పూర్తిగా పరిస్థితులతో కంట్రోల్ చేయబడేదాన్ని పూర్తిగా నా పరిస్థితులకి అధికారం ఉండేది నేను కోరుకునేది పొందితే సంతోషం పొందుకుంటే దుఃఖం అలా అలసిపోయాను మీరు దాంతో బాగా అలసిపోతే మీ జీవితంలో దాన్ని మార్చుకుని చెప్పండి ఇకపై అలా ఏ మాత్రం జీవించను నేను దేవునికి నా పరిస్థితులపై అధికారాన్ని ఇస్తాను నాకంటే ఎక్కువగా ఆయన్ని నమ్ముతాను నా మార్గాలు మీ మార్గాల కంటే ఎత్తైనవి నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే పైన ఉంటాయి మీ జీవితంలో దేవుణ్ణి దేవునిగానే ఉండనివ్వండి మనకు మనం చెప్పలేనంత దుఃఖాన్ని తెచ్చుకుంటాం మనం కోరుకునేది పొందడానికి ప్రయత్నిస్తూ కానీ ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకుంది కోరుకుంటే మనం కోరుకునేది కావాలనుకునేదానికంటే మన శాంతి సమాధానాలు గొప్పగా పెరుగుతాయి అనుకున్నది జరగదని భయపడక్కర్లేదు నిజం ఏమిటంటే ఎల్లప్పుడూ అనుకున్నది జరగదు కనుక వాస్తవాన్ని ఆనందించడం ఎలానో తెలుసుకోండి అవును ఇప్పుడు మీకు అర్థమైంది ఆల్ రైట్ ఇప్పుడు ఒక మాట చెప్తాను ప్రత్యేకంగా మా టీవీ ప్రేక్షకులకు ఎల్లప్పుడూ మీరు అనుకున్నది ఏమాత్రం జరగదు కనుక అనుకోకండి సభలో ఉన్నవారితోనే మాట్లాడుతున్నానని అందులో మీరు లేరు అని కనుక తిరుగుతూ ఉండకండి మీరు కోరుకున్నదే దేవుడు మీకు ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఏసి ఏమన్నాడో ఎలా చెప్పాలో తెలుసుకోండి తండ్రి నీ చిత్తమే నెరవేర్ను నాది కాదు ఆమె నంబర్ త్రీ అపరిపూర్ణత యొక్క భయం మీరు దాన్ని జయించగలరు చాలా త్వరగా ఎందుకంటే దాని గురించి భయపడక్కర్లేదు మీరు పర్ఫెక్ట్ కాదు ఎన్నడూ కాలేరు కూడా ఎన్నడూ ఉండలేము ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ శరీరాల్లో పర్ఫెక్ట్ అనేది లేదు సంఘము లేదు పర్ఫెక్ట్ జాబ్ లేదు వ్యక్తి ఉండరు పెళ్లి చేసుకోవడానికి పర్ఫెక్ట్ పిల్లలు ఉండరు పర్ఫెక్ట్ తిరిగి మళ్ళీ రాబోతున్నాడు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు కనుక సౌకర్యంగా ఉండడం మంచిది ఇంపర్ఫెక్ట్ గా ఉన్నామనుకున్నా చూడండి భయం వల్ల బాధపడి ఉంటే లేదా వెనక్కి తగ్గి ఆగిపోతే నిజంగా చేయాలనుకున్నవి చేయకుండా భయం వల్ల మీకో శుభవార్త ఉంది ఈరోజు భయానికి ఇకపై మీ మీద ఏమాత్రం అధికారాన్ని ఇవ్వకండి ముందే దాన్ని మీరు ఎదుర్కొండి దాన్ని జయించగలరు క్రీస్తుల స్వేచ్ఛను పొందగలరు దేవుడు పిలిపినిచ్చి చేయమన్నది చేయడానికి మీరు అది భయపడుతూ చేయగలరు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి డబ్ల్యూ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ లో మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది